ప్రార్థించే పెదాల కంటే సహాయం చేసే చేతులు మిన్న అని చెప్పినట్లు, మనకు ఆపత్కాలంలో ఎవరైనా సాయం చేస్తే దేవుడిలా వచ్చి ఆదుకున్నారని అంటాం. సహాయం చేయటం వల్ల ఆ వ్యక్తి ఆ సమయంలో దేవుడయ్యాడు. మరుమల్లెల స్వచ్ఛమైన మనసుతో మానవ సేవే మాధవ సేవ అనుకుంటే మానవ లోకమే మధువనం, మరో బృందావనం. తన కోసం బ్రతికేవాడు మామూలు మనిషి, ఇతరుల కోసం బ్రతికే వారిని మహానుభావులంటాం. ఈ జీవితాన్ని తన స్వార్థానికే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజంలో ఆపన్నులకు, నిస్సహాయులకు చేయూతనందించే వారే ఈ నూటికో కోటికో ఒక్కరు. భారతదేశ జనాభా 119 కోట్లు. జనాభా దృష్ట్యా ప్రపంచంలో మనం 2వ స్థానంలో ఉన్నాం, కానీ అభివృద్ధికి వెన్నెముక అయిన అక్షరాస్యతలో మాత్రం చాలా దూరంలో ఉన్నాం. మన దేశంలో పేదవారు 37% మంది ఉంటే నిరక్షరాస్యులు 34% మంది ఉన్నారు. అంటే చదువు కొనలేని వారంతా ఇలా నిరక్షరాస్యులుగా మిగిలిపోవాల్సిందేనా? చదువుకోవాలన్న తపన ఉండి, ప్రతిభ ఉండి, చదువుకోవాలన్న ఆశ ఉన్నా పేదరికమే తమకు ప్రతిబంధకంగా మారిన ఎందరో విద్యార్థులు ఇలా బ్రతుకు పోరాటంలో సమిదలుగా మిగిలిపోవలసిందేనా? ఈ ఆనందమైన జీవితంలో అందరం సుఖమయంగా ఉండాలనే కోరుకుంటాం. ప్రతి క్షణాల్ని ఎంతో ఉత్సాహంతో, ఉత్తేజంతో ఆస్వాదిస్తుంటాం. కానీ ఇవన్నీ సాధ్యమయ్యేది మనం ఆరోగ్యంగా ఉంటేనే. ఇక అనారోగ్య విషయానికొస్తే, కొన్ని సాధారణంగా, ఇంకొన్ని దురదృష్టవశాత్తు, ఇంకా కొన్ని అవగాహన లేక వ్యాధుల బారిన పడి మన జీవితాన్ని మనమే మృత్యుకొరల్లోకి నెట్టుకుంటున్నాం. మనం రోజు చూస్తున్నాం బాణుడి ప్రతాపంతో రోజు రోజుకు ఉష్ణోగ్రత తీవ్రమవుతుంది. అగ్ని ప్రమాదాలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలో రోజు ఒక్క చోటైనా అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి. ఇక సునామీలు, హరికేన్లు, వరదలు, తుఫానులు ఇవన్నీ కామన్ మ్యాన్కి క్యాజువల్ అయిపోయాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? విపరీతమైన జనాభా, కానీ అంతకంటే మన పట్ల మనకు బాధ్యత లేని జీవన విధానం. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం ఇవన్నీ కలిపి పర్యావరణానికి పెద్ద ముప్పులు తెచ్చిపెడుతున్నాయి. నిజానికి మనం ఇంతవరకు చెప్పుకున్న ప్రతి అంశాల పట్ల బాధ్యత మనదే. ఎందుకంటే విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, పర్యావరణ సమతుల్యత వీటన్నింటినీ కాపాడుకుంటేనే, ఈ రంగాల్లో అభివృద్ధి చెందితేనే ఏ దేశమైనా అభివృద్ధి పథంలో పయనిస్తుంది. ఇంతవరకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా అవి పూర్తి స్థాయిలో సఫలం కాకపోవడానికి కారణం ప్రజల్లో వీటిపై పూర్తిగా అవగాహన లేకపోవటమే. మరి ఈ బాధ్యతను ఎవరో ఒకరు తీసుకోవాలి. సరిగ్గా అదే సమయంలో 1991వ సంవత్సరంలో మానవత అనే పేరుతో శ్రీనివాస చౌదరి అనే యువకుడు కొంతమంది మిత్రులతో కలిసి ఈ సంస్థను స్థాపించి అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మానవ సేవే మాధవ సేవ అనేది అందరికీ తెలిసిన సత్యమే. మనిషి మనిషిగా ఆనందంగా జీవించాలంటే నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడమే లక్ష్యంగా జీవించాల్సిందే. స్వామి వివేకానంద అంటారు, ఇతరుల కోసం బ్రతికే వాళ్లే బ్రతికున్నట్టు, మిగిలిన వాళ్ళు జీవచ్చవాళ్ళు అని అంటారు. అది మనం ఒకసారి ఆలోచించినట్టయితే చాలా విలువైన సందేశం. ఏ మనిషి అయినప్పటికీ కూడా ఒక మంచి సంకల్పంతో, లక్ష్యంతో సమాజానికి ఉపయోగపడే విధంగా జీవిస్తేనే ఆ జీవితానికి అర్థం ఉంటుంది. లేకుంటే ఎవరి ఆనందం కోసం, ఎవరి సుఖాల కోసం వాళ్ళు బ్రతికినట్టయితే ఆ జీవితానికి అర్థమే లేదు. మనం అనేక సమస్యలు సమాజంలో చూస్తూ ఉంటాం. ఒక పక్క అభాగ్యులు దిక్కులేక అసహాయులై లభిస్తూ ఉంటే, మరొక పక్క ఎంతో శక్తి సామర్థ్యాలైనటువంటి యువత పెడత్రోవ పట్టి వ్యసనాల బారిన పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటుంది. ఈ రెండు కూడా సమస్యలే. సహాయం కావాల్సిన వాళ్ళు దీనులు ఒక పక్కనుంటే, శక్తి ధనం ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి సహాయం చేస్తూ మానవతా దృక్పథంతో ఒకళ్ళు ఒకళ్ళు
సహకారాన్ని అందించుకున్నట్టయితే తప్పకుండా ఈ సమాజం చక్కగా తయారవుతుంది. ఆ ఉద్దేశంతో తయారైన సంస్థ మానవత. 1991లో కొంతమంది మిత్రులతో ప్రారంభించినటువంటి ఈ సంస్థ ఈ రోజున ఎన్నో విజయాలు సాధించి 7,000 మంది సభ్యులతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తుంది. ఈ సంస్థలో అనేక మంది సభ్యులు 50 చాప్టర్లలో వాళ్ళ లీడర్షిప్తో సేవా కార్యక్రమాలని అందిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో విద్య, ఆరోగ్యము మరియు పర్యావరణ రంగాల్లో గత 19 సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది ఈ సంస్థ. విద్యారంగంలో విజ్ఞానోద్యమాన్ని ప్రారంభించి తద్వారా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచే చర్యలు, నిరుద్యోగులకు కంప్యూటర్, ఎలక్ట్రీషియన్ వంటి వృత్తి విద్యలలో ఉచితంగా శిక్షణను ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించటము, ఇక ఆరోగ్య రంగంలో యోగా, మంచి ఆహారపు అలవాట్లతో కూడిన శిక్షణా శిబిరాలు, ఇక పర్యావరణ రంగంలో మొక్కలు నాటడం, కాలుష్య నివారణ, సేంద్రియ వ్యవసాయం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఎంతోమంది వాలంటీర్స్ దీనికి సహాయపడుతున్నారు. అలా యూకేలో, యుఎస్లో డిఫరెంట్ చాప్టర్స్లో ఉన్న వాలంటీర్స్ ఆర్థిక పరంగా కానివ్వండి, లేకపోతే రకరకాల సహాయపరంగా అందరూ సహాయం చేస్తున్నారు. డిఫరెంట్ కార్యక్రమాలు రూపొందించడానికి అందరి సహాయ సహకారాల వల్ల ఇది జరుగుతుంది. మానవత ఆశ్రమంలో వచ్చి 40 నుంచి 50 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరికీ ఎడ్యుకేషను, అలాగే మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వడం, రోజు ఉదయాన్నే వాళ్ళని 4 గంటల నుంచి యోగా, వాళ్ళకి సంగీత క్లాసులు నేర్పించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ వాళ్ళ చేత చేయించడం జరుగుతుంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించడం, అలాగే డోనర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక manavata.org అని ఒక వెబ్సైట్ పెట్టామన్నమాట. ఆ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ డోనర్స్ మా దగ్గర డేటాబేస్లో ఉంటారు. అలాగే ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి స్టార్ట్ చేసాం, 9999-6673-1 అని. ఆ నెంబర్కి ఎవరైనా కాల్ చేసినా ఆటోమేటిక్గా వాళ్ళకి ఎస్ఎంఎస్ వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే వాళ్ళు ఫోన్ చేసి ఈ బ్లడ్ డోనార్ కావాలంటే, సపోజ్ ఏ పాజిటివ్ కానీ ఏ నెగిటివ్ కానీ ఏదైనా ఒక బ్లడ్ డోనార్ని వాళ్ళు అడిగినప్పుడు, అంటే అక్కడ ఆప్షన్స్ ఉంటాయి 1, 2, 3, 4, 5, 6, 7 అని. సో ఏ డోనార్ కావాలంటే ఆ డోనార్ వాళ్ళకి ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది. సో ఇందులో ఎవరో ఇంకొక మనిషి చేయాల్సిన అవసరం లేకుండా దీన్ని ఆటోమైజ్ చేసామన్నమాట. సో ఈ రకంగా మనం బ్లడ్ డొనేషన్ ఎవరున్నా కానీ ఈ సైట్లో రిజిస్టర్ అయిపోతే ఎక్కువ మందికి బ్లడ్ ఈ డోనార్స్ని పేషెంట్స్ ప్రొవైడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది.